ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి సంక్షేమంపై చర్చించనున్నారు పలువురు కేంద్ర మంత్రులు కేబినెట్ నుంచి వైదొలిగి పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు ప్రధాని మోదీ స్పష్టం చేయనున్నారు కేబినెట్ నుంచి తొలగించిన వారికి పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది పార్టీ ప్రభుత్వంలో మార్పులకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు జులై నాలుగు నుంచి ఏడు మధ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు మరిన్ని వివరాలు వెంకటేష్ చెప్పండి ఇవాళ కేంద్ర క్యాబినెట్ సమావేశం ఏ అంశాలు ప్రధానంగా చర్చిస్తున్నాయి ఎన్నికలు మరో ఏడాది ఉన్న నేపథ్యంలో పార్టీని ప్రభుత్వంలో ప్రక్షాళన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు ఆ క్రమంలో భాగంగా ఈరోజు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఆయన పెట్టారు ఈరోజు నాలుగు గంటలకు ప్రగతి మైదాని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశారు సో డెబ్బై ఎనిమిది మంది మంత్రులు ప్రస్తుతం క్యాబినె మంత్రివర్గంలో ఉన్నారు సో క్యాబినెట్ మంత్రులు సహాయ మంత్రులు ఇండిపెండ్మెంట్ ఈ మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోయే ఎన్నికల దృష్ట్యా కొద్దిమంది పార్టీ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది మరి కొద్దిమందికి ప్రభుత్వంలోకి కొత్తగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే సమయంలో జూలై ఏడవ తేదీన పన్నెండు మంది కీలక మంత్రులను ఇంటికి సాగనంపారు ముప్పై ఆరు మంది కొత్త వారికి బాధ్యతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పగించారు సో రెండేళ్ల తర్వాత రెండో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది ఈ వారంలోనే దాన్ని విస్తరణ జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది సో అంతకంటే ముందు నరేంద్ర మోడీ మంత్రులందరితో కూడా ఈవెన్ సహాయ మంత్రులు ఇండిపెండెంట్ మినిస్టర్స్తో కూడా సమావేశమై వారందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ తొమ్మిదేళ్ల పాటు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీని ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు ఆ నేపథ్యంలో ఈ దిశగా కసరత్ ఇప్పటికే పూర్తయిపోయింది రీసెంట్గా మనం చూసాం ప్రధానమంత్రి నివాసంలో సుమారు ఐదు గంటల పాటు మారథాన్ మీటింగ్ జరిగి చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాబోయేటువంటి ఐదు రాష్ట్రాల్లో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిలో జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని మొత్తం కసరత్తు పూర్తి చేశారు సో ఈ కసరత్తు నేపథ్యంలోనే ఇక ఆ నిర్ణయాల అమలు కార్యక్రమం మొదలైంది సో ఈరోజు మినిస్టర్స్తో మీటింగ్ పెట్టిన తర్వాత జేపీ నడ్డా ఎవరెవరైతే మంత్రివర్గం నుంచి పార్టీకి కేటాయిస్తారు వారందరికీ నరే జేపీ నడ్డా ఫోన్ చేసే అవకాశం కనబడుతుంది కొత్త వారు ఎవరైతే మంత్రివర్గంలోకి ఇండక్ట్ చేయబోతున్నారు వారందరికీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఫోన్ చేసి వారిని మంత్రివర్గంలోకి చేరాలని ఆహ్వానించబోతున్నారు సో మొత్తానికి ఈ రకమైనటువంటి కసరత్తు అంతా కూడా పూర్తి కాబోతుంది ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈరోజు ఢిల్లీకి రాబోతున్నారు అలాగే కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు సో వీరిద్దరి పదవులు కూడా తారుమారేటువంటి అవకాశం కనబడుతుంది సో రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపడితే మంత్రిగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్కి అవకాశాలు మనకు కనబడుతున్నాయి సో ఒకవైపు కిషన్ రెడ్డి మరోవైపు ఈటల రాజేందర్ ఇద్దరిని కాంబినేషన్లో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చింది ఎందుకంటే ఇప్పటివరకు బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో పార్టీ గత నెల రోజుల నుంచి కూడా పూర్తిగా స్తబ్దుగా మారిపోయినటువంటి సందర్భం మనం చూసాం ఒక రకంగా పార్టీలో ఒక నిస్సత్వాన్ని నిస్తేజం ఆవరించిన నేపథ్యంలో దీన్ని తొలగించేందుకు నాయకత్వం మార్పు దిశగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది సో అందులో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతున్నారు సో ఈ మొత్తం ఈ వారంలోనే ఈ కీలక నిర్ణయాల అమలంతా కూడా పార్టీలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలి లేదంటే మంత్రివర్గంలోకి ఎవరికి తీసుకోవాలి ఈ నిర్ణయాల అమలంతా కూడా ఈ వారంలో జరగబోతోంది